సమస్య ఏదైనప్పటికీ కూడా న్యాయవాదులు అనేవాళ్ళు కక్షిదారుల తరపున వాదించే వాళ్ళు మాత్రమే ఆ కక్షిదారులు వ్యక్తిగతంగా తీసుకొని న్యాయవాదులపైన దాడులు కూల్కొనడం అనేది ఇది క్షమించరాని నేరం వాస్తవంగా న్యాయవాదుల తరపున నిజాయితీగా నిక్కచ్చిగా గట్టిగా వాదించడం వల్లనే న్యాయవాదులపైన కక్షిదారులు కచ్చబెంచుకొని దాడులు చేస్తున్నారు ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి భవిష్యత్తులో ప్రజాస్వామ్యం నిలబడాలంటే న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉండాలి న్యాయ వ్యవస్థలో భాగమైన న్యాయవాదులపైన ఈ విధంగా దాడులు జరిగితే ఇది ఖచ్చితంగా న్యాయ వ్యవస్థపైన దాడులు జరిగినట్టే న్యాయవాదులే కాదు జడ్జిలపైన కూడా చివరికి బెదిరింపులు చేయడం హైకోర్టు న్యాయమూర్తులను సైతం ఈ దుర్మార్గులు ఈ ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఒక గ్యాంగులు తయారవుతున్నాయి భూ కబ్జాలు చేసేవాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు దౌర్జన్యాలు పాల్పడే వాళ్ళు భూ కబ్జాలకు పాల్పడే వాళ్ళకి వ్యతిరేకంగా న్యాయవాదులు వాదిస్తుంటే వారిపైన ఈ విధంగా దాడులు చేయడం అనేది క్షమించరాని నేరం ఇది ఇట్లే న్యాయవాదులపై దాడి జరుగుతుంది కదా మాకేం సంబంధం అని ప్రజలు అనుకుంటే చాలా ప్రమాదం ఆ ప్రజలకు సంబంధించిన సమస్యలను వాదించినందుకే ఈ విధంగా దాడి జరుగుతుంది రేపొద్దున న్యాయవాదులు కాకుండా న్యాయవాదులు ఇంత విలువైన స్థానంలో ఉన్న వారిపైన దాడి జరుగుతుంటే సామాన్యులు ఏ పరిస్థితి వస్తుందో వాళ్ళు అర్థం చేసుకోవాలి వాళ్ళ సమస్యలను వాదించినందుకే ఈ దాడులు న్యాయవాదులపై జరుగుతున్నాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి ఈ సమస్యను న్యాయవాదుల సమస్యగానే వదిలివేయకుండా ప్రజలందరూ కూడా దీన్ని సపోర్ట్ చేసి ఈ దాడులను వ్యతిరేకించాలని చెప్పేసి న్యాయవాదులుగా మేము డిమాండ్ చేస్తున్నాం.